పవర్స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేసేందుకు పక్కా ప్లాన్తో దూసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ విడుదలకు సిద్ధంగా ఉండగా మరో రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మరో సినిమాకు పవర్స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని ఆ సంస్థ ప్రాజెక్ట్ వివరాలను ఈ రోజు అధికారికంగా వెల్లడించారు. పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తో సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 12గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా అధికారికంగా విజయదశమి పర్వదినం సందర్భంగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రతిభావంతమైన యువ దర్శకుడు అప్పట్లో ఒకడుండేవాడు మూవీ ఫేమ్ సాగర్ కే చంద్రను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని వివరంగా పొందుపరుస్తూ వినూత్నంగా ఓ వీడియో రూపంలో ప్రకటించారు. పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలిసారి తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. గబ్బర్ సింగ్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో అశేష ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ పాత్రలో ఈ చిత్రం ద్వారా రక్తి కట్టించనున్నారు అని ప్రకటనలో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రకటించింది. ఇంకా పేరు పెట్టిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎస్ఎస్ తమన్ వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన ప్రసాద్ మూరెల్లా ఛాయాగ్రాహకునిగా, ఎడిటర్ గా నవీన్ నూలి, కళా దర్శకునిగా ఏఎస్ ప్రకాష్ ఎంపికయ్యారు అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. అయితే ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించిన ఓ చిత్రం రీమేక్ గా రూపొందుతుందనే ఊహాగానాలు మీడియాలో మొదలయ్యాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పిడివి ప్రసాద్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యేది, చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియపరుస్తామని చెప్తూ మీడియా వారికి, అభిమానులకు, ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలను చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.